వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజుటి ఎపిసోడ్లో పూజ దగ్గర నుంచి అందరూ ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ఆనందవర్మ చాలా సీరియస్గా లోపలికి వెళ్ళిపోవడంతో వసంత ఏంటి ఈయన అలా వెళ్ళిపోయారే అని ఆనందవర్మ దగ్గరికి వెళ్తుంది. అయితే ఐశ్వర్య కూడా ఆనందవర్మని బాగా గమనిస్తూ ఉంటుంది. అదేంటి, పాట అయిపోయిన దగ్గర నుంచి మామయ్య గారు అదోలా ఉన్నారు. మామయ్య గారికి గురువమ్మకి శ్యామకి మధ్య ఏదో డిస్కషన్ కూడా జరిగింది. అది ఏమై ఉంటుంది? అసలు గురువమ్మ వాళ్ళు పాట అయిపోతానే ఇంటికి రాకుండా అటు నుంచి అటే ఊరికి ఎందుకు వెళ్ళిపోయారు? సంథింగ్ ఏదో జరుగుతోంది, అదేంటో కనుక్కోవాలి అని ఐశ్వర్య అనుకుంటూ ఉంటుంది. తరువాత వసంత ఆనందవర్మ దగ్గరికి వస్తుంది. ఏంటండి అలా ఉన్నారు అని అడగడంతో ఏమీ లేదు వసంత అని ఆనందవర్మ అంటారు. లేదండి, మీరెందుకో బాధపడుతున్నారు, ఏంటండి ఏం జరిగిందో చెప్పండి అని వసంత అంటుంటే, అప్పుడు ఆనందవర్మ, శ్యామకి గురువమ్మకి మధ్య జరిగింది మీకు చెప్తే నీ గుండె పగిలిపోతుంది వసంత, పగిలిపోతుంది అని మనసులో అనుకుంటూ అందుకే నీకు చెప్పడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకో మీరు అలా ఉన్నారు, నాకు కారణం చెప్పాల్సిందే. ఆఫీస్లో ఏమైనా సమస్య, బిజినెస్కు సంబంధించి ఏమైనా సమస్యనా అని వసంత అడగడంతో, అలాంటిదేమీ లేదు వసంత, పూజలో అఖిల్ అలా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు కదా, అందుకే అది తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది అని ఆనందవర్మ అబద్ధం చెప్తారు. గురువుగారి దయ వల్ల ఇప్పుడు అఖిల్ బాగానే ఉన్నాడు కదండి, ఇక మీరేమీ కంగారు పడకండి, అందరూ కూడా పాదపూజ చేయడానికి వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం పదండి అని వసంత అంటుంది. అలాగే అని ఆనందవర్మ అంటాడు. తరువాత ఆనందవర్మ వసంత ఇద్దరు సోఫాలో కూర్చొని ఉండగా అందరూ కూడా పాదపూజ చేస్తూ ఉంటారు. అరుణ్, ఐశ్వర్య, అశోక్, వైదేహి, అఖిల్, శ్యామ ఒక్కొక్కరుగా జెంటల్ జెంటల్గా వాళ్ళకి పాదపూజ చేస్తారు. చివరగా అఖిల్ శ్యామ పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఆనందవర్మ శ్యామకి అఖిల్కి ఆశీర్వాదం ఇవ్వకుండా చాలా సీరియస్గా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్యామ, నా మీద కోపం, మామయ్య గారు అఖిల్ బాబు మీద కూడా చూపిస్తున్నాడేంటి అని శ్యామ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అఖిల్, అదేంటి మమ్మీ, డాడీ అలా లోపలికి వెళ్ళిపోయారేంటి, మమ్మల్ని ఆశీర్వదించలేదేంటి అని అడగడంతో, అప్పుడు వసంత, అదేమీ కాదు నాన్న, నీకు జ్వరం వచ్చింది కదా, అందుకే త్వరగా వెళ్ళి రెస్ట్ తీసుకుంటావని నాన్నగారు అలా లోపలికి వెళ్ళిపోయారు అంతే అని వసంత చెప్పి కవర్ చేస్తుంది. నువ్వు త్వరగా వెళ్ళి రెస్ట్ తీసుకో, మళ్ళీ ఇలానే లేట్ చేస్తే నీకు మళ్ళీ జ్వరం వస్తుందని నాన్నగారు అలా లోపలికి వెళ్ళిపోయారు అంతే అని చెప్పడంతో, అంతేనా మమ్మీ, అయితే సరేలే అని అఖిల్ అంటాడు. తరువాత శ్యామ గదిలో నిల్చొని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మామయ్య గారు నా విషయంలో ఏం ఆలోచిస్తున్నారు, ఏం నిర్ణయం తీసుకుంటారు, నాకేమీ అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి అయితే మామయ్య గారు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో నేను మోసం చేసినందుకు మామయ్య గారికి కోపం రావడం సహజమే, కానీ ఈ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో నాకు అర్థం కావడం లేదు అని శ్యామ చాలా కంగారు పడిపోతూ ఉండగానే, అప్పుడే శ్యామ, ముందు బయటికి రా అన్న ఆనందవర్మ మాటలు గట్టిగా వినపడతాయి. దాంతో, వస్తున్నాను మామయ్య గారు అంటూ శ్యామ గదిలో నుంచి మెట్లు దిగి కిందికి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లో నిల్చొని ఉంటారు. అఖిల్ కూడా చాలా సీరియస్గా నిల్చొని ఉంటారు. అప్పుడు, ఏంటి మామయ్య గారు అని శ్యామ అనడంతో, నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెడదామని నేను పిలిచాను అని అనడంతో శ్యామ చాలా భయపడిపోతూ ఉంటుంది. రూపారానికి బదులుగా నువ్వు పాట పాడుతూ ఎందుకు మమ్మల్ని ఇన్ని రోజులు మోసం చేశావు, గురువమ్మ వాళ్ళతో వెళ్ళిన ప్రతిసారి గుడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను అని మమ్మల్ని ఎందుకు మోసం చేశావు అంటూ వసంత శ్యామాని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఐశ్వర్య కూడా, అంతేకాదు అత్తయ్య గారు, అఖిల్ ఎంతో ఇష్టపడి శ్యామకి సంగీతం నేర్పిస్తామంటే నాకు అసలు సంగీతమే రాదని, ఎన్ని యాక్షన్లు చేసింది, ఎన్ని నాటకాలు చేసింది, అసలు ఇదంతా కూడా శ్యామ పెద్ద తప్పే చేసింది అని ఐశ్వర్య అంటుంది. అప్పుడు వైదేహి కూడా, నువ్వు పెద్ద తప్పు చేశావు శ్యామ, గురువమ్మ వాళ్ళతో కలిసి రూపారానికి పాట పాడుతూ మన కుటుంబాన్ని అంతా కూడా మోసం చేశావు అని వైదేహి అంటుంటే, అప్పుడు అశోక్ కూడా, అవును శ్యామ, ఇలా అబద్ధాలు చెప్పటం కరెక్ట్ కాదని నీకు తెలీదా, అబద్ధాలు చెప్తే అఖిల్కి ఇష్టం ఉండదన్న విషయం నీకు తెలీదా అని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు అఖిల్ కూడా చాలా సీరియస్గా శ్యామ సైడు చూస్తూ ఉంటాడు. శ్యామ అయితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు చేశావు శ్యామ ఇలా, ఎందుకు చేశావు, ఇంటిల్లో అదిని ఇలా ఎందుకు మోసం చేశావు, ఎందుకు మోసం చేశావో చెప్పి తీరాల్సిందే అని అఖిల్ నిలదీస్తూ ఉంటే, అప్పుడు అరుణ్, రే అఖిల్, శ్యామ మనల్ని ఎందుకు కావాలని మోసం చేస్తుందిరా, శ్యామ మనస్తత్వం నీకు తెలీదా, శ్యామ అని అర్థం చేసుకో అఖిల్ అని అరుణ్ చెప్తూ ఉంటాడు.
తెలీదు. మనకి శ్యామ మనస్తత్వం పూర్తిగా తెలియనే తెలియదు. శ్యామ మన ముందు ఒకలా, బయట ఇంకోలా ఉంటుంది. ఇప్పుడే కదా మనకు అర్థమవుతోంది, ఈ శ్యామ పెద్ద మాయల మరాఠీ. అంతేకాదు, ఇంట్లోనేమో అత్త మామల మాట అసలు జవదాటదు, అలాగే బయటనేమో ఆ గురువమ్మ మాట జవదాటని పెద్ద సింగర్ ఈ శ్యామ అని అఖిల్ శ్యామ అని తిడుతూ ఉంటాడు. ఈ శ్యామ పెద్ద అబద్ధాల కోరు, మన అందరినీ మోసం చేసింది. ఆ గురువమ్మకి సహాయం చేస్తూ రూపారానికి పాట పాడుతూ రూపారానికి పెద్ద పేరు తెచ్చి పెడుతోంది. మనకేమో ఇలా అబద్ధాలు చెప్తున్న అబద్ధాల కోరు ఈ శ్యామ అని అంటుంటే, అప్పుడు శ్యామ, ఏమండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంటే, నేను విననే వినను అంటూ అఖిల్ చేతిని చూపిస్తాడు. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవరూ కూడా నీ మాట విననే వినరు అని అఖిల్ చెప్తూ, డాడీ మీరే చెప్పండి, మన నిర్ణయం ఏంటో ఈ అబద్ధాల కోరికి మీరే చెప్పండి అని అఖిల్ అంటాడు. డాడీ ఈ ఈవిడ గారికి మీరే చెప్పండి డాడీ అని అఖిల్ అంటుంటే, అప్పుడు ఆనందవర్మ, చెప్తాను శ్యామ, ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అటువంటి స్వరం లభించదు. అటువంటిది నువ్వు మాకు నిజం దాచిపెట్టి వాళ్ళకి పాటలు పాడావు. అసలు నువ్వు కన్నయ్యను కూడా మోసం చేసినట్లే అయ్యింది. ఎందుకంటే ఏదైతే అదవుతుందని కన్నయ్య మీద భారం వేసి జరిగిన విషయాలన్నీ మాతో చెప్పి ఉండాలి. కానీ నువ్వు అలా చెప్పలేదంటే కన్నయ్యను కూడా మోసం చేసినట్లే. కాబట్టి ఇలా అబద్ధాలు చెప్పేది మా ఇంటి కోడలుగా ఉండే అర్హత లేనేలేదు. నువ్వు మా ఇంటి కోడలివి కానే కాదు అని ఆనందవర్మ అంటాడు. ఇంటి కోడలుగానే కాదు, అసలు ఈ ఇంట్లో కాలు పెట్టే అర్హత కూడా నీకు లేనేలేదు. అసలు నిజాయితీగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఇంట్లో ఉంటారు, ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు కానే కాదు. కాబట్టి మర్యాదగా నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేకుంటే మేమే నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయాల్సి వస్తుంది అని ఆనందవర్మ అంటాడు. ఆడపిల్లవు కాబట్టి ఇంట్లో నుంచి గెంటేయకుండా నీకు మేము ఛాన్స్ ఇస్తున్నాము, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటుంటే, అప్పుడు అఖిల్, ఇంకా ఏంటి అలానే చూస్తూ నిలబడిపోయావు, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ అఖిల్ శ్యామ చేతిని పట్టుకొని తోసేస్తాడు. అలా శ్యామ కింద పడిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా శ్యామ కలగంటూ ఉలిక్కి పడి నిద్రలో నుంచి లేస్తుంది. అలా ఉలిక్కి పడి లేచి, జరగకూడదు, ఇలా ఎప్పటికీ కూడా జరగకూడదు అని మనసులో అనుకుంటూ వెంటనే కన్నయ్య దగ్గరికి వస్తుంది. కన్నయ్య, అఖిల్ బాబుకి నలుగురితో పాటు ఎప్పటికీ తెలియకూడదు. నలుగురికి తెలియక ముందే అఖిల్ బాబుకి ముందే తెలియాలి, ముందే నేను చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదే అని శ్యామ ఆలోచిస్తూ ఉంటుంది. నలుగురితో పాటు అఖిల్ బాబుకి తెలిసిందంటే ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది, కాబట్టి నేను ముందే చెప్తాను, నువ్వే నాకు దారి చూపించాలి కన్నయ్య అని అనుకుంటూ, నాకు దారి దొరికింది కన్నయ్య అని శ్యామ అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే శ్యామ నిద్రలేచి పేపర్ పెన్ను తీసుకుంటుంది. జరిగిన విషయాలన్నీ కూడా నేను పూర్తిగా ఈ లెటర్లో రాస్తాను, అఖిల్ బాబుకి అర్థమయ్యేలా ఈ లెటర్ని రాసి అఖిల్ బాబు చేతికి ఇస్తాను, అప్పుడు అఖిల్ బాబు చదువుకొని అర్థం చేసుకుంటాడు అని శ్యామ లెటర్లో మొత్తం కూడా రాస్తుంది. ఇది ఈరోజటి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో శ్యామ అఖిల్ దగ్గరికి వచ్చి, అఖిల్ బాబు రాత్రికి జ్వరం వస్తే ట్యాబ్లెట్లు ఇక్కడ రెడీ పెట్టాను అని జాగ్రత్తలు చెప్తుంటే, ఏంటి శ్యామ నన్ను వదిలి ఎక్కడికో వెళ్తున్నట్లు ఇలా జాగ్రత్తలు చెప్తున్నావేంటి అని అఖిల్ అంటూ ఉంటాడు. మరి శ్యామ ఆ లెటర్ని ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోనుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.